హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లన్నం అంటే పరమన్నం అంటారు చూడండి సో అది ఆ రెసిపీ సో దీన్ని ఇంకా జాంగ్రీ రైస్ అని కూడా అంటారు సో ఈ స్వీట్ రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దామా సో లెట్స్ సీ ఫస్ట్ అయితే నేను ఒక వన్ కప్ రైస్ తీసుకున్నాను ఈ వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లంని తీసుకున్నాను సో కొంచెం ఎక్కువ స్వీట్ ఉంటే టేస్ట్ ఉంటుంది సో నేను వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను సో ఇదే రైస్కి ఇంకా మిల్క్ నేను టూ కప్స్ తీసుకున్నాను టూ కప్స్ మిల్క్ ఇందులో వాటర్ కలపకుండా చిక్కటి మిల్క్ టూ కప్స్ తీసుకున్నాను అంటే మనము ఏ కప్తో రైస్ తీసుకుంటామో ఆ కప్ తోటి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం ఇంకా టూ కప్స్ ఆఫ్ మిల్క్ అంటే వాటర్ యాడ్ చేయకుండా ఉంటే చూడండి అది తీసుకున్నాను సో నేను ముందైతే రైస్ను నేనైతే నానబెట్టలేదు అప్పటికప్పుడే చేస్తున్నాను సో ఇక్కడ మనకి స్వీట్ రైస్కి లావు బియ్యం అయితే బాగుంటుంది రేషన్ బియ్యంతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ అయితే వన్ కప్కి నేను త్రీ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను సో మనము స్టవ్ వెలిగించుకొని సో మనము రైస్ మెత్తగా అయ్యే వరకు కూడా వెయిట్ చేద్దాము సో మనము రైస్ని ముందే నానబెట్టుకుంటే ఏంటి అంటే మనకు కావాల్సిన దానికంటే బాగా మెత్తగా అవుతుంది సో నేనైతే ఇప్పుడు కొంచెం శనగపప్పును యాడ్ చేశాను ఇన్ కేస్ మీ దగ్గర శనగపప్పు లేకపోతే పెసరపప్పు కూడా యాడ్ చేయొచ్చు సో ఇలా యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ రైస్ సో మనం తింటుంటే అక్కడక్కడ ఈ పప్పులన్నీ తాగుతుంటే అది అదొక రకమైన టేస్ట్ ఉంటుంది సో మీకు నచ్చితేనే వేసుకోండి లేదు అంటే వేయనవసరం లేదు సో మనకి ఇక్కడ రైస్ అయితే అవుతుంది సో నేను ఇక్కడ బెల్లంని మొత్తము తురిమాను తురమడం వల్ల ఏంటి అంటే మనము రైస్లో యాడ్ చేయగానే తొందరగా కరిగిపోతుంది ఇన్ కేస్ మనకు కొంచెం కొంచెం గడ్డలుగా ఉన్నా కూడా త్వరగా కరగకుండా టైం పడుతుంది సో అలా అవ్వకుండా ఉండాలంటే ఏంటంటే మనము బెల్లాన్ని మొత్తం తురమాలి సో బెల్లన్నంకి నెయ్యి యాడ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది బట్ నేను ఇక్కడ నేనైతే నెయ్యి యాడ్ చేయట్లేదు ఎందుకంటే దగ్గొస్తుంది అని చెప్పి నెయ్యి యాడ్ చేయట్లేదు ఇన్ కేస్ మీకు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు సో మనకి ఇక్కడ రైస్ అయితే అవుతుంది ఆల్మోస్ట్ మెత్తబడిపోయింది సో మీకు కొంచెం పలుకు పలుకు ఉంది అని అనుకుంటే స్పూన్తో కొంచెం మెత్తగా రుబ్బిన చేస్తే కూడా మనకు మెత్తగా అయిపోతుంది సో నెక్స్ట్ నేనైతే టూ కప్స్ పాలను యాడ్ చేస్తున్నాను సో ఇలా మిల్క్ యాడ్ చేశాక ఒకసారి మిక్స్ చేసేయండి సో నేను మిక్స్ చేశాక నెక్స్ట్ బెల్లంని యాడ్ చేస్తాను సో మనము వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం అనుకున్నాం కదా సో వన్ అండ్ హాఫ్ కప్ బెల్లాన్ని నేను యాడ్ చేస్తున్నాను సో పాలు ఇంకా బెల్లంని ఎట్ ఏ టైం యాడ్ చేయొచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు సో నేనైతే యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుంటాను సో ఇంట్లో రేషన్ బియ్యం లేకపోతే మన ఇంట్లో ఉన్న రైస్తో కూడా చేసుకోవచ్చు సో సేమ్ టేస్ట్ వస్తుంది ఇది ఏంటి అంటే కొంచెం లా ఉంటుంది అంతే నెక్స్ట్ అయితే నేను ఒక ఐదు యాలాకులు తీసుకున్నాను సో అలా యాలకులను తీసుకొని మొత్తం పొట్టు తీసేయండి సో అలా పొట్టు తీసేసాక దాన్ని కొంచెం పొడిలాగా చేయండి పొడిలాగా చేస్తే ఏంటి అంటే మనకి స్వీట్కి మొత్తం పట్టుకుంటుంది రైస్కి కొంచెం అలానే ఉన్న అలానే వేస్తే ఏంటంటే ఎక్కువ స్మెల్ రాదు మనకు ఇలా దంచి వేస్తే మాత్రం చాలా స్మెల్ ఉంటుంది బెల్లం ఇంకా పాలు యాడ్ చేశాక క్యాప్ పెట్టకండి క్యాప్ పెడితే ఏంటి అంటే పొంగుతుంది సో క్యాప్ పెట్టకుండానే ఇలానే ఉడికించండి సో నేను నెక్స్ట్ అయితే ఒక ఐదు బాదం పలుకులు వేస్తున్నాను నేను బాదం పలుకులను వేయించలేదు డైరెక్ట్ పచ్చివే వేస్తున్నాను సో నాకు ఇలా వేస్తే ఇష్టము పచ్చివి సో అందుకనే నేను వేయింపకుండానే వేశాను యా నెక్స్ట్ ఇలాచి పౌడర్ అంటే యాలకుల పొడి నేను పొట్టుతో సహా వేసాను దంచి సో అలా కూడా వేసుకోవచ్చు వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి నేను పొట్టు కూడా వేసాను సో పొట్టేస్తే ప్రాబ్లం ఏం లేదు ఇన్ కేస్ మనకు వద్దు పొట్టు వేయొద్దు అని అనుకుంటే ఆ పొట్టుని మనం ముట్టి చేసుకున్నప్పుడు కూడా అందులో వేసేస్తే సరిపోతుంది వేస్ట్ చేయకుండా సో ఇలా కొంచెం సేపు ఉడకనిద్దాం నేనైతే కొంచెం జ్యూసి జ్యూసీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ ఆఫ్ చేశాను ఇన్ కేస్ మీకు అలా వద్దు అనుకుంటే థిక్ పేస్ట్ అయ్యే వరకు కూడా ఉంచుకోవచ్చు నాకైతే కొంచెం జ్యూసీ జ్యూసీగా ఇష్టం అందుకని చెప్పి నేను ఇలానే ఉంచాను సో మనకి బెల్లాన్నం రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసాను సో చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు స్వీట్ రైస్ సో ఇదైతే నేను ఫస్ట్ టైం చేశాను సూపర్ టేస్ట్ ఉంది ఇన్ కేస్ ఈ రెసిపీని మీరు ట్రై చేస్తే కమెంట్ సెషన్లో తప్పకుండా కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్